రాజన్న సిరిసిల్ల జిల్లా కోన్రాపేట మండలంలోని గిరిజన సంక్షేమ పాఠశాలకు వెళ్లే దారి కబ్జాకు గురైనట్లు స్థానికులు తెలిపారు. మండల కేంద్రానికి సుమారు 500 మీటర్ల దూరంలో ఉన్న గిరిజన సంక్షేమ పాఠశాలకు వెళ్లే దారిని కొందరు వ్యక్తులు చదును చేయటంతో అనుమానం వ్యక్తమవుతోంది. కోడరావుపేట మండల కేంద్రంలో 8 సంవత్సరాల క్రితం గిరిజన సంక్షేమ పాఠశాల స్వశక్తి సంఘ భవనం నిర్మాణం జరిగింది. దీంతో ఆ పక్కనే ఉన్న పాఠశాల భూమిపై కబ్జాదారుల కన్ను పడింది. ఈ భూమికి మంచి గిరాకీ ఉండటంతో రెవెన్యూ శాఖ అధికారుల అండదండలతో అక్రమార్కులు భూమిని ఆక్రమించుకున్నారు. ఇంకేముంది, అక్కడున్న ప్రాంతాన్ని చదును చేసుకున్నారు. దీనిపై పాఠశాల ప్రిన్సిపల్ దేవిని వివరణ కోరగా 8 సంవత్సరాలుగా ఈ పాఠశాలకు దారి ఉండేదని, పాఠశాలకు వచ్చే విద్యార్థులు, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఈ దారి గుండానే వచ్చేవారని అన్నారు. దీనిని కొందరు వ్యక్తులు చదును చేశారని స్థానిక ఎంఆర్ఓకు, పాలక వర్గానికి ఫిర్యాదు చేయటం జరిగిందన్నారు. దీనిపై వారు విచారణ చేపట్టి పాఠశాల దారిని ఇస్తామని హామీ ఇచ్చారన్నారు. కానీ గ్రామ ప్రజలు మాత్రం ఈ పాఠశాల ముందు ఉన్న 2 ఎకరాల భూమిని అప్పుడు గ్రామ ప్రజలు పాఠశాలకు కొనివ్వటం జరిగిందంటున్నారు. గిరిజన సాంఘిక సంక్షేమ పాఠశాల మండల కేంద్రానికి రావటం చాలా గొప్ప విషయమని, ఈ పాఠశాలలో విద్యార్థులు చదువుకొని మంచి ఉన్నత స్థాయికి ఎదగాలని గ్రామస్తులంతా పాఠశాలకు 2 ఎకరాల భూమిని ఇవ్వటం జరిగిందన్నారు. ఈ పాఠశాలపై గ్రామ పాలక వర్గం ఎలాంటి దృష్టి పెట్టకపోవటం చాలా శోచనీయమైనటువంటి విషయమని, ఇప్పటికైనా గ్రామ పాలక వర్గం మేలుకొని స్థానిక ఎంఆర్ఓ చొరవ తీసుకొని పాఠశాల భూమిని కబ్జా కోరల్లో నుంచి విడిపించాలన్నారు. అయితే ఇంతకుముందు పాఠశాలకు రావడానికి తోవ ఉండేది విద్యార్థులు రావడానికి. అయితే పాఠశాల మూతవడం వల్ల కొంతమంది గ్రామ ప్రజలు తెలియకుండా, అంటే మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా చదువు చేయడం జరిగింది. దీనివల్ల మాకు కానీ విద్యార్థులకు కానీ ఉపాధ్యాయులకు కానీ రావడానికి, స్కూల్ లోపలికి వెళ్ళడానికి ఎలాంటి దారి లేకుండా ఉంది. దీనిపై మేము సర్పంచ్ గారికి మరియు ఎంఆర్ఓ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. ఇప్పుడే ఎంఆర్ఓ గారు వచ్చి స్కూలు దాని పరిసరాలను పరిశీలిస్తున్నారు. దీనిపై తగు చర్యలు తీసుకుంటామని మాకు హామీ ఇవ్వడం. మండల కేంద్రానికి సంబంధించిన ట్రైబల్ స్కూలు అనే స్కూలు ఇక్కడ ఉన్నది. గత 10 సంవత్సరాల నుంచి నడుస్తున్న స్కూలు. దానికి సంబంధించిన ల్యాండ్ కూడా 368లో దానిలో ఉన్నటువంటి భూమి 2 ఎకరాలు ట్రైబల్ స్కూల్కి ఇచ్చారు, 3 ఎకరాలు మహిళా సంఘాలకు ఇచ్చారు. అది గ్రామానికి సంబంధించింది కాబట్టి గ్రామస్తులు అందరు కలిసి కొన్నారు. అది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దీన్ని ఎవరు కూడా సాగు చేయలేదు. ఈ మధ్యనే ఒక భూస్వామి అనే వ్యక్తి ఏదో కొంతమందికి అమ్మినామని చెప్పి పుకార చేసి దాన్ని ఇక్కడ దున్నడం జరిగింది. మరి ట్రైబల్ స్కూల్ అనేది మన మండల కేంద్రానికి వచ్చింది కాబట్టి ఎంతో గర్వకారంగా చెప్పుకోవాలి మనము. వాళ్ళు పిల్లలు మంచి చదువుకొని ఇక్కడ మంచి ప్రయోగులు కావాలన్న ఉద్దేశంతో వాళ్ళకు 2 ఎకరాల భూమి మన గ్రామం తరఫున ఇవ్వడం జరిగింది. మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని మన ఎంఆర్ఓ గారు ఏం చేస్తారో మరి తెలియదు. కానీ ఇది మాత్రం ట్రైబల్ స్కూల్కు 2 ఎకరాలు, మహిళా సంఘాలకు 3 ఎకరాలు ఎలాగైతే అప్పుడు ఇచ్చారో అదే పద్ధతిలో ఎవరిది వాళ్ళకు చేయాలి. ఇందులో ఎవరు కూడా అడుగు పెట్టడానికి వీలు లేకుండా చేయాలని మేము ఎంఆర్ఓ గారికి మేము మనస్ఫూర్తిగా కోరుచున్నాము. మరి అలాగే ఎంతోమంది వస్తూరు పోతూరు ప్లాట్లు కొంటున్నాము, మేము ఇది చేస్తున్నామని భూస్వాముల దగ్గర డబ్బులు పెట్టి వచ్చి ఇక్కడ కొనడం ఇది ఎంతవరకు సమంజసము. మరి ఇక్కడ ఉన్నటువంటి మన సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ ఎలక్షన్లలో డబ్బులు వంచుకుంటూ గెలిచి మరి ఇలాంటి నిరుపేదలు చదువుకుంటున్న ట్రైబల్ స్కూల్ గురించి పట్టించుకోకపోవడం మరీ శోచనీయంగా ఉన్నది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇది మరి ఎవరికి కాకుండా ఒక స్కూల్కు సంబంధించిన విషయం కాబట్టి ప్రజలందరూ కూడా దీని మీద ఆలోచించాలి. మరి వెంటనే దీని మీద ఎంఆర్ఓ గారు చర్య తీసుకొని తగు చర్యలు తీసుకోవాలని మా గ్రామస్తుని, నేను ఒక గ్రామ పౌరునిగా మాట్లాడుతున్నా కాబట్టి దీని మీద కొద్దిగా శ్రద్ధ వహించాలని ఎంఆర్ఓ గారికి మనవి చేస్తున్నాను.